నిరంజన్ రెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. ఆ రోజు అచ్చంపేట పట్టణ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా మేము నిర్ధారించుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది, మొత్తం రాష్ట్రమంతా ఒకవైపు అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉంది. ముందాగా పోటీ నుండి తప్పుకున్నా బాగుండేది, లేదు అని అంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారితో సలహాలైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. 130 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళ అభ్యర్థి కానీ వాళ్ళ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచన కలిగిన వాళ్ళు కానీ రైల్వే లైన్ గురించి మాట్లాడరు. ఏదైతే పోలవరానికి జాతీయ హోదా కేంద్రం ఇచ్చి మన విభజన చట్టాన్ని విస్మరించి మన రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అడగకుండా ఇప్పుడు తమ ప్రసంగాలలో ఎక్కడ కూడా ఏం చేయబోతుండో చెప్పకుండా ఎన్నికల్లో పోటీ అంటే ఏదో పోటీ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా. దేశ్కి నేత కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ జీ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై అని నినాదాలు ఇస్తూ ఉన్నారు భారతదేశం అంతా కూడా. ఇట్లా ఇస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఒకడిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం